బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా 15 రోజుల పాదయాత్రలో భాగంగా 9వ రోజు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోకి ప్రవేశించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పాత్రసారథి వాల్మీకి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలోని 150 కిలోమీటర్లకు పాదయాత్ర చేయాలనే ఉద్దేశంతో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి ముఖ్యంగా రైతులు పడ్డ కష్టాలను, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులకు, టమాటా రైతులకు సరైన గిట్టుబాటు లేక తీవ్రంగా నష్టపోతున్నారని వాటిపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కునిగిరి నీలకంఠ, విట్ట రమేష్, ప్రకాష్ జైన్, యువరాజ్, గోపి, నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ 150 జన్మదిన సంస్కరంగా గాంధీ సంకల్ప యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ కూడా 150 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నాయి. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఈరోజు గాంధీ సంకల్ప యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ఆదోని దగ్గరకు చేరుకున్నాం. 15 రోజుల పాటు జరిగే ఈ సంకల్ప యాత్రలో కాలినడకన 150 కిలోమీటర్లు తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ భారతీయ జనతా పార్టీ కండువాని, జెండాని గ్రామ గ్రామాన పరిచయం చేస్తూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని, మరీ ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, పేదలు అనుభవిస్తున్నటువంటి కష్టాలని, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని తద్వరి తరుపతి పోరాట దీక్షని ప్లాన్ చేసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ యాత్రను కొనసాగిస్తూ ఉంది. 9 రోజుల్లో ఎంతోమందిని మేము కలిశాం. మాకోసం రోడ్ల మీదకి జనాలు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా రైతుల్లో కష్టాలు వర్ణనాతీతంగా కనిపిస్తూ ఉన్నాయి. అయ్యా, ఉల్లి పంట చేతికొచ్చింది, ధర సరిగా లేదు, దానికి వర్షాలు సకాలంలో పడకపోయి అకాలంగా వర్షాలు పడడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చినాయి, సైజ్ సరిగా లేదు, వాటి వల్ల అమ్ముకోవడం కష్టంగా ఉందని ఉలు రైతులు చెప్తా ఉన్నారు. పత్తి రైతులు పంట చేతికొచ్చేలాగుంది, వర్షాలు బాగుపడతా ఉన్నాయి, కానీ మద్దతు ధర వస్తుందో లేదో అని భయంగా ఉందని వాళ్ళు అంటున్నారు. టమోటా రైతులు వచ్చి బోరున విలపిస్తూ ఉన్నారు. అయ్యా, వర్షాలు పడినాయి, పంట బాగా చేతికొచ్చింది, చేతి నిండా పంట ఉంది, అమ్ముకోలేని దుస్థితిలో, రోడ్ల మీద పారేయాల్సిన దుస్థితిలో ఉన్నామని రైతులు చెబుతా ఉన్నారు. రైతు కూలీలందరూ చాలామంది వచ్చి, అయ్యా, మాకు పెన్షన్లు సరిగా రావట్లేదు, ఇళ్ళు ఇవ్వలేదు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా దాకా చేరట్లేదు, కేవలం కొన్ని పార్టీల వరకే పరిమితం అవుతున్నాయి, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈ సంక్షేమ ఫలాలు అందేలాగా చూస్తున్నారు, మా దాకా రావట్లేదు, ఇంతకు ముందు గవర్నమెంట్ వస్తే వాళ్ళు, ఈ గవర్నమెంట్ వస్తే వీళ్ళు, తప్ప మేము బాగుపడే పరిస్థితి లేదని రైతు కూలీలు, పేదలు చెబుతా ఉన్నారు. ఇట్లా ప్రజలు సంతోషంగా లేరన్న విషయాన్ని 9వ రోజుకి మేము గుర్తించగలిగినాం. అయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నా, మన జిల్లాలో చూస్తున్నా సరే, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బిల్డింగులకో వాటికో వీటికో కనపడిన ప్రభుత్వ కార్యాలయానికంతా కూడా వైఎస్ఆర్సీపీ పెయింట్లు వేసుకోవడం మీద ఉన్న ఇంట్రెస్టు ప్రజల సంక్షేమం మీద, ప్రజల అభివృద్ధి మీద, ఈ ప్రాంత అభివృద్ధి మీద లేదు అన్న విషయం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి? అయ్యా, ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులకు డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెడతామని చెప్పి మన దగ్గర ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల తర్వాత ఏం చేస్తా ఉన్నారు? మాకెవరికి రైతులు ఒకటే చెబుతా ఉన్నారు, రైతు కూలీలు ఒకటే చెబుతున్నారు, మాకు పిచ్చమైనక్కర్లేదు, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, సాగు చేసుకోవడానికి ప్రాజెక్టులు కట్టండి, మేమే వ్యవసాయం చేసుకుని బతుకుతాము, ఎవరి దయా దాక్షిణ్యాలు మాకు అవసరం లేదని స్పష్టంగా రైతులు, రైతు కూలీలు, ప్రజలు చెబుతా ఉన్నారు. ప్రజలకు మంచినీటి సమస్యలు అలాగే ఉన్నాయి, తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయి, ఇంటింటికి కుళాయి వస్తాయని ప్రమాణం చేసిన వాళ్ళు ఆ పథకాలు వేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి వేలాది కోట్ల రూపాయల్ని దారి మళ్లించడం తప్ప వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందేమిటి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. అయ్యా, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి, ప్రజలకు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారో వాటిని వెంటనే నెరవేర్చండి. కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం
రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టడం కానీ కేంద్ర ప్రభుత్వం నేరుగా ప్రజలకు ఖర్చు పెట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తప్పనిసరి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతికి డబ్బులు ఇస్తూ ఉన్నాము. ఇచ్చిన డబ్బుల్ని, కేంద్రం నుంచి వచ్చిన డబ్బుల్ని తప్పనిసరిగా ప్రజలకు దేనికోసమైతే పంపిస్తున్నామో వాటికి ఖర్చు పెట్టాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. అయ్యా, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. మీరేదో వచ్చి చేసేస్తారని మీకు అఖండ మెజారిటీతో ఓట్లేసి గెలిపించారు. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, డబ్బులు ఇస్తోంది, మరింత అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రజలు ఇవి ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా వాళ్లకు సంక్షేమ అభివృద్ధి చేసి చూపించాలని జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తాం.